Hey, let's get into the last and final segment, the rapid fire questions. So, indulo che question iddariki same ostundi. Okay. Evaranta crazy answer chestaro chuddam. Okay. So, munduga Ravi, eppudaina emukalu irigaya? Irigay. Girlfriend enkal follow avutunte bike bench kinda padi. Hey, adi ledu. Actually avu irigindi okke. Vaalla annayya vachi kottinapudu. Anni tarvata maatladukunna. నేను ఏదో చీకట్లో బాణం వేసా దొరికాడు లేదు ఊరికాను షూట్ లో అదే అబ్బాయి పొడుకుంటే ఆరెంజ్ టీషర్ట్ వేసుకొచ్చిన ఆ రోజు గొడవ పెట్టుకున్నాడు మీ ఇంట్లో ఆ అమ్మాయి మనకు సంబంధం లేదు షూట్ లో జరిగింది ఒక అమ్మాయి వెనకాల పడినందుకు వాళ్ళ అన్న వచ్చి ఇరక్కొట్టిన రవి రవి ఇరక్కొట్టాం ఆ అన్నయ్య వచ్చి ఇరక్కొట్టాడు ఎవరి ఫోన్ అయినా వాళ్ళకి తెలియకుండా చూసారా తొంగి బొచ్చుడు సార్ వరుదిని ఫోన్ ఎప్పుడైనా చూసారా తెలియకుండా వరుదిని ఫోన్ చూసాను బికాస్ మేము ఇద్దరు ఒక చోట ఉన్నాం నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటాను క్యారెక్టర్ లో ఉన్నారు అయితే సో మీరు ఎప్పుడైనా ఎవరి ఫోన్ లో చూసారా ఏం రాసింది ఎవరితో చేస్తుంది అని నేనేం అడగట్లేదు మ్యాటర్ ఏంటి అని అడుగుతున్నాను రెగ్యులర్ ఏం మాట్లాడుతూ ఉంటారు అమ్మాయిలు చాటింగ్ లో అమ్మాయిలు చాలా ఉంటాయండి చెప్పేస్తాం మరి మీరు అడిగేస్తారు మేము చెప్పేస్తాము మామూలుగా చాటింగ్ చేస్తుంటే వేరే వాళ్ళు ఇప్పుడు చూసారంట కానీ ఏంటి అనేది చెప్పరంట అవును అవును నేను అడిగి తెలుసుకుంటా తర్వాత సో షూటింగ్ లో గనక ఎప్పుడైనా వరుదిని మీ పక్క కన వస్తే వెంటనే ఫోన్లు దాచేయండి ఎందుకంటే ఆవిడ అంటే కట్అవుట్ కొంగలగిలితే చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా బాత్రూమ్ లో నిద్రపోయారా ఎందువల్ల ఇప్పుడు షూటింగ్ 1-2 వరకు చేస్తాం సో దాని తర్వాత డబ్బింగ్ ఉంటుంది డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుదామని వెళ్తాను కొంచెం అలాగే సర్లే ఇప్పుడు పొజిషన్ ఎందుకు షూటింగ్ లేట్ అవ్వడం వల్ల ఇంటికి వెళ్ళి బాత్రూంలో పడుకుంటున్నారు వీళ్ళు అలసిపోయి కాబట్టి షూటింగ్ లోనే బాత్రూమ్ పెడితే అక్కడే పడుకుంటారు చెప్పారమ్మా వాళ్ళకి అర్థమైంది ధన్యవాదాలు ఏ హీరోయిన్ ని అయినా అంటే కలవరించడం కానీ వాళ్ళ పేరు తీయడం కానీ మీకు హీరోయిన్ మీకు హీరో శ్రియా శ్రియా సేమ్ కాలనీలో ఉంటుందా ఓ హీరోయినా అలా వచ్చారా బాగుంటుంది నాకు ఇప్పటికీ క్రష్ వద్దు భయ్యా నీకు వదిలినది ప్రభాస్ సూపర్ వంట చూసి నేను చెప్పలా మళ్ళీ హైట్ నాకు అర్థమవుతుంది సూపర్ సో ప్రభాస్ డైలాగ్ మా కోసం కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ వెరీ గుడ్ డెఫినెట్ గా ఇద్దరికి చాలా అద్భుతమైన ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి క్రేజీ ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి మీకు వచ్చిన ఎనీ క్రేజీ ప్రపోజల్ కరెక్ట్ గా ఐ ఫీల్ ఆల్మోస్ట్ 1 year 7 months అనుకుంటా ఎవ్రీ డే ఫేస్బుక్ లో మెసేజ్ వచ్చేది అండ్ నేనే అనుకునే ఓకే అదే నేమ్ నుంచి మెసేజెస్ వస్తూ ఉండే అమ్మ అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు అది వ్యామోహం ఎగ్జాక్ట్లీ చిన్నత్త నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి అది సరే అమ్మా తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పుకోవడం వెళ్ళాం కదా ఊరికే ఎలా కాలిపోతుంది మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది కరెక్ట్ చిన్నబాబు నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది పార్వతే షర్ట్ను తగలబెట్టిందనుకుంటా పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.